తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి రాజకీయ ప్రయోజనాలే కాదు, వ్యాపార ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో వివాదాస్పదంగా మారిన వాన్ పిక్ ప్రాజెక్టులో కొంత వాటాను కేసీఆర్కు అత్యంత సన్నిహితులు కొనుగోలు చేశారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే వాన్ పిక్ ప్రాజెక్టును క్లియర్ చేయించి ఆ ప్రాజెక్టులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఓడరేవు నిర్మించుకోవాలన్నది కేసీఆర్ సన్నిహితుల కోరిక. అలా నిర్మించే ఓడరేవుతో తెలంగాణ ప్రభుత్వం సరుకుల ఎగుమతులు దిగుమతుల కోసం ఒప్పందం కుదుర్చుకుంటుందట. ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ముఖ్యమంత్రి కావడం తన కళ అని ఆయన చెప్పుకున్నారు. కనుక ఆ కళ నెరవేర్చుకోవడానికై ఎవరితోనైనా ఆయన చేతులు కలపగలరు. ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న జగన్కు ఆంధ్ర పోలీసులపై మాత్రం నమ్మకం ఉండదు. అందుకే తెలంగాణ పోలీసులను ఆశ్రయించడమే కాకుండా పొగుడుతుంటారు. ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర పోలీసులను తొలగించి ఏపీలో శాంతి భద్రతల బాధ్యతను కూడా తెలంగాణ పోలీసులకే అప్పగిస్తారేమో. తమ స్వార్థ రాజకీయాల కోసం మొత్తం ఆంధ్ర పోలీసులనే అసమర్థులుగా పొరుగు రాష్ట్రాల్లో ప్రచారం చేయడం పట్ల ఆంధ్ర పోలీసులు తీవ్ర మనోవేదన వ్యక్తం చేస్తున్నారు. డేటా చోరీ పేరిట తెలంగాణ పోలీసులు వ్యవహరించినట్టుగా తెలంగాణ విషయంలో ఆంధ్ర పోలీసులు వ్యవహరించి ఉంటే తెలంగాణలో పరిస్థితి మరోలా ఉండేది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజలను రెచ్చగొట్టి ఉండేవారు. ఆయన రెచ్చగొట్టకపోయినా తెలంగాణ సమాజమే ప్రతిఘటించి ఉండేది. ఇప్పుడు ఇటు కేసీఆర్ అటు జగన్మోహన్ రెడ్డి చర్యల వల్ల తమ ఆత్మగౌరవం కూడా దెబ్బతిన్నదన్న భావనకు ఆంధ్ర ప్రజలు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని అడ్డు పెట్టుకొని తమపై కేసీఆర్ పెత్తనం చేయడమేంటని ఏపీ ప్రజలలో చర్చ మొదలైంది. చివరగా ఒక విషయం చెప్పుకోవాలి. 2 రోజుల క్రితం సినీ నటి జయసుధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజానికి ఆమెకు జగన్ పార్టీలో చేరాలన్న ఆలోచన లేదు. తెలంగాణ యువరాజు కేటీఆర్ కొద్ది రోజుల క్రితం జయసుధకు ఫోన్ చేసి జగన్ను కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరారట. తొలుత అందుకు నిరాకరించిన జయసుధ చివరకు ఒత్తిళ్లకు తలవంచక తప్పలేదంటున్నారు. ఇది నిజం కాదని కేటీఆర్ చెప్పగలరా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అండ లభించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వంటి వారు హద్దుమీరి మాట్లాడుతున్నారు. తమకు గిట్టని పత్రికలకు కులం ఆపాదించడానికి కూడా విజయసాయిరెడ్డి వెనకాడడం లేదు. జగన్ మీడియాలో వివిధ శాఖాధిపతులు, విభాగాల అధిపతులు ఏ కులానికి చెందినవారో విజయసాయిరెడ్డి బయట పెడితే ఎవరిది ఏ కులపత్రికో ప్రజలకు తెలుస్తుంది. విజయసాయిరెడ్డి అందుకు సిద్ధమైతే మేం కూడా సిద్ధమే.